విశాలాంధ్రకు విప్లవజ్యోతి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు నవ చైతన్య నికేతన మార్గదర్శకుడు సీతారామరాజు మన సీతారామరాజు ఎలా బయలుదేరాడంటే జంట శార్దూలాలు వెంట వస్తుండగా బలాబలి జంట శార్దూలాలు వెంట వస్తుండగా బలాబలి కంట కావృత మహాకాణల ధ్వములలో బలాబలి కాలి నడకను పోయి కోయ వీరుల చేరి బలాబలి వారిలో స్వాతంత్ర వాంఛ రగిలించాడు బలాబలి విప్లవ ధ్వజము విను వీధుల నెగిరించాడు బలాబలి వరదాశ శృంఖల ఛేదన మేధేయముగా బలాబలి జల్ల దొరల మీద పోరు ప్రకటించాడు బలాబలి తగిట తగ తరికిట తరికిట ఎన్నెన్నో పోరాటాలలో రాటు తేలిన తెల్ల సైన్యాలను రమారమి 3 సంవత్సరాల పాటు 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఆ తరువాత ఒక ఉదయాన సీతారామరాజు సంధ్యావందనమాచరించగా బయలుదేరినాడు ఎవరు రాని ఏకాంత సరోవర తీరం చేరాడు. ప్రశాంతమైన ఆయన ఫాలభాగం వెనుక ఎన్నో ఆలోచనలు. అవి తన గురించి కాదు, తన దేశం గురించి, తన ప్రజలను గురించి. ప్రజలకు స్వాతంత్రం, దేశానికి విమోచనం అని ఆలోచిస్తున్నాడు. అతని కోసమే ఎదురు చూస్తున్నాయి తెల్లరాబందులు. అటువంటి వాతావరణంలో సీతారామరాజు తదేక ధ్యానంతో తన ఆరాధ్య దైవాన్ని స్మరిస్తూ కొలనులో మునక వేశాడు. పెళ్ళ 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 పిడుగుల్లాగా గుళ్ళ వర్షమే కురిసింది. దూసుకుపోయే గుండ్లకు రాజు గిలగిల విలగిలలాడాడు. గాలి గాలిగా రకపడి తూరుపు విడిచింది. కాసారమే కరిగి ఎర్రటి కన్నీరొలికింది. చందానా చందాని చందనా దేవనందనా తగిట తజం చరిత అడుగులు తడబడ నెత్తుటి ధారల మడుగులలో రాజు ఆంధ్రదేశ కిశోరుడే తొలి వయస్సులో అంతరించినాడా అంతరించినాడా. లేదు, సూర్యుని అస్తమించలేదు, వీరులు అంతరించి పోరు. ఒక యోధుని మరణం తన వీరుల జననం, ఇంతటితోనే వీరుల గాథలు అంతం కాలేదు. స్వేచ్ఛ నిమిత్తం చిందిన నెత్తురు వ్యర్థం కాబోదు. అదే నెత్తురు
అదే సత్వ అదే స్వేచ్ఛకై ఆరాటం ఆఖరి శత్రువు నా బలి కంపే దాకా ఆగదు పోరాటం స్వరాజ్య సాధన సమర వ్యూహ నిహారోదైక సారథ్యం జననీ దాస్య విమోచనమే మన జాతికి తక్షణ కర్తవ్యం అహోరాత్రుమాహారం నిద్రా విసర్జించి లేదా Inquilab, 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 Inquilab,